హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని మన ప్లాంట్స్కి ఏ విధంగా ఇచ్చు ఇవ్వాలి ఇవ్వటం వల్ల లాభాలు ఏంటి వీటికి ఏ ప్లాంట్స్కి ఇచ్చుకుంటే మనకి లాభాలు వస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం అయితే ఇంకా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్లెక్ అని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి వీడియో చూసిన మాత్రం ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా రానున్న కొన్ని రోజుల్లోనే అందరికీ కూడా ఈసారి కంపల్సరీగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా ప్లాంట్ ఉచితంగా ఇద్దామని చెప్పేసి కూడా మేము రెడీ అవుతున్నాము సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు సో కామన్గా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనము ఎవరో ఒకళ్ళు సర్వసాధారణంగా మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తూనే ఉంటారు బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ టాబ్లెట్స్ అనేవి ఎక్స్ప్రే డేట్స్ అయిపోతూ ఉంటాయి అవి అయిపోయినప్పుడు మనము కామన్గా బయట పారేస్తూ ఉంటాము సో ఈ రోజు అలా పారేయద్దండి మీ దగ్గర ఎక్స్ప్రే డేట్స్ కనుక అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నట్లయితే మీ ప్లాంట్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం అండి అయితే ఏ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ మనం ప్లాంట్స్కి యూజ్ అనుకున్నట్లయితే మనము ఐరన్ ట్యాబ్లెట్స్ అదేవిధంగా ఎక్కువ మెటన్స్ టాబ్లెట్స్ అదేవిధంగా మితావి ఉంటాయి కదండి సర్వసాధారణంగా మెడిసిన్స్ జలుబు కోసము కోల్డ్ కోసం వాడతాము కదా అవి అదేవిధంగా న్యూట్రిషన్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి ఐరన్ జింక్స్ విధంగా ఉండే ట్యాబ్లెట్స్ని మనము చక్కగా ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చండి ఇవి యూజ్ చేసుకోవటం వల్ల ఏవద్దంటే ప్లాంట్స్ అనేది రూట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఆ రూట్స్ డెవలప్మెంట్ అనేది పెరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ రూట్స్ ఎప్పుడైతే డెవలప్మెంట్ పెరగడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఈ విధంగా మనకి చక్కగా చక్కగా మొగలు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి అయితే వీటిని టాబ్లెట్స్ అనే వాటిని మనం ఏ క్రమ పద్ధతిలో వేసుకోవాలని గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏమున్నాయి అంటే మీ దగ్గర కాల్షియం అదేవిధంగా మెట్రన్స్ కలిగి ఉన్న ట్యాబ్లెట్స్ అదేవిధంగా జలుబు కోసము కోల్డ్ అదేవిధంగా ఒక్కొక్కసారి ఆయుసం వచ్చినప్పుడు వాడి ట్యాబ్లెట్స్ మాత్రమే మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని మీరు యూజ్ చేయండి అండి మిగతా ట్యాబ్లెట్స్ మాత్రం యూజ్ చేయొద్దు ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉన్న అంటే ఎక్కువ మెడిసిన్స్ ఎక్కువ ఎమ్మటోనే ఫా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ట్యాబ్లెట్స్ మీరు తీసుకోవద్దండి స్లోగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ట్యాబ్లెట్స్ ఎక్స్పరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే మీరు తీసుకోండి వాటిలో ఎక్కువగా ఎక్కువగా ఈ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఎలాంటి ప్లాంటికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇవి వచ్చేసి మెక్న్ ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్స్ అదేవిధంగా మిగతా ట్యాబ్లెట్స్ మామూలుగా సరసదరంగా డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే ఎక్స్పరీ డేట్ టైప్ టాబ్లెట్స్ మనం కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ అలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అయితే వీటిని మనం ఏ ప్లాంట్స్కి యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మాకు తెలిసిన సమాచారం మేరకొరకు మేము అడిగిన సమాచారం మేరకొరకు అయితే ఇవి చక్కగా ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్స్ ఎక్కువగా రావటానికి మనము ఈ యొక్క టాబ్లెట్స్ని ఎక్స్పైరేట ట్యాబ్లెట్స్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి వాటిలో మనకి గులాబీలు అదేవిధంగా చామంతి అదేవిధంగా ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ వాటిని యూజ్ చేసుకోవచ్చు మల్లె సన్నజాజి కనకరామ్రాలు అదేవిధంగా ఈ సీజన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి వస్తూ ఉంటాయి సో చాలామంది విషయంలో కొంతమంది టప్స్లో ఈ విధంగా టప్స్లో పెంచుకున్నప్పుడు మనకనేవి ఇలా ఈ విధంగా చక్కగా గ్రోఅప్ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇంత స్మూత్గా ఇంత పచ్చగా చాలామందికి రావండి ఎందుకంటే ఎన్నో ట్రై చేస్తూ ఉంటారు బట్ ఇలా రావు ఒకసారి మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ తీసుకొని వీటిని చక్కగా చక్కగా క్రష్ చేసేసుకుని అండి అంటే మన ఇప్పుడు ఫస్ట్ ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ వీటన్నిటిని కూడా చక్కగా తీసేసుకొని ఇవన్నీ మీ దగ్గర ఏ ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకొని చక్కగా క్రష్ చేయండి ఏదో ఒక దాంట్లో చేసి క్రష్ చేసుకొని మీరు ఆ విధంగా ఉంచేసుకోండి ఉంచిన తర్వాత వాటిని మీ దగ్గర ఉంటుంది కదండి కోకోపీట్ ఇగో ఈ విధంగా ఈ విధంగా కోకోపీట్ ఉంటుంది కదండి ఇది ఈ కోకోపీట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఈ కోకోపీట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉండే క్రష్ అనేది ఇందుట్లో వేసేసుకొని ఇదంతా కూడా అంటే ఈ విధంగా కోకోపీట్ తీసుకొని ఇందుట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉండే పొన్ని ఇందుట్లో వేసేసుకొని ఈ విధంగా మీరు ప్లాంట్స్కి మీరు ఉంచుకోవాలండి ఈ విధంగా ప్లాంట్స్ ఇచ్చుకోవడం వల్ల అంటే ఈ కోకోపిట్లో ఉండే శక్తి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లో ఉండే మెలరన్స్ మిటరన్స్ అనేవి కలిసి చక్కగా ప్లాంట్ని గోరోప్ ఇంప్రూమెంట్ చేయడానికి ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ డెవలప్మెంట్ కాకుండా ఈ కాండం డెవలప్మెంట్ అవుతుంది ఈ కాండంతో పాటు మనకి చక్కగా ఊర్లు వచ్చి చక్కగా ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుందండి ఈ సీజన్లో ఎక్కువగా చామంతిలో కూడా చాలామందికి ఈ విధంగా ప్లాంట్స్ అనేవి ఎండిపోతూ ఉంటాయి చాలామంది అదేవిధంగా వచ్చిన మొగ్గ కూడా చాలామందికి పెద్దగా రాకుండా చిన్నగా అయిపోయి కింద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా చక్కగా లావు కావాలి ప్రతి ఒక్క వేసిన మొక్క కూడా చక్కగా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కావాలంటే మీరు చక్కగా ఈ యొక్క ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ని చక్కగా ఉపయోగించుకోవచ్చండి అయితే వీటిని మీరు వెజిటేబుల్స్లో అయితే యూజ్ చేయొద్దండి ఎందుకంటే వన్ టైమ్స్ ఒక్కొక్క సమయంలో దాంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఎక్కువ హెవీ డోసెస్ ఇవ్వటం వల్ల వాటి మనం తింటాం కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఏదన్నా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో నేను వాటిని వెజిటేబుల్స్కి వద్దని చెప్పేసి అంటున్నాను మీరు ఒకవేళ వెజిటేబుల్స్కి ఇవ్వాలి అనుకున్నట్లయితే కేవలం ఒక టమాటాకి ఇవ్వండి అండి ఎందుకు అంటే ఆ టమాటాలో కాల్షియం అండ్ ఐరన్స్ మినరల్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వీటిని యొక్క కాల్షియం ఐరన్స్ ఉన్న ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ని వాటికి ఇచ్చినట్లయితే కాయ అనేది ఎక్కువ లావు కావడానికి అదేవిధంగా షైనింగ్ ఎక్కువ రావడానికి మంచి ఆస్కారం ఉంటుందండి అయితే వీటిని మీరు ఏ విధంగా వాళ్ళు చెప్పాను కదండి ఈ ఎక్స్పైరీ డేట్ అయిన ట్యాబ్లెట్స్ని మీరు ఒక కేజీ కుకో ఫిట్ కానీ మష్రూమ్ కేక్ కానీ సమ్మన్ మీరు ఏ సాయిల్ తీసుకున్నారో ఆ ఏదైతే మీరు ప్లాంట్స్కి డైలీ ఇస్తున్నారో మిలరెన్స్ కోసం అని చెప్పేసి దాంట్లో ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ పొడిని కలిపి రెండు కూడా ఫర్ సపోజ్ నేను డైలీ కూడా ఈ యొక్క గ్రీన్ గోల్డ్ బయోమిక్స్ పౌడర్ వాడతానండి సో దీంట్లో ఏం చేస్తానంటే నేను ఈ కొన్న తర్వాత ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అన్నిటి కూడా క్రష్ చేసి ఇందుట్లో వేసేస్తాను సో ఎందుకు లేవేసేసిన తర్వాత ఈ విధంగా ఈ ఈ విధంగా బాయిల్ అయిపోయి చక్కగా నేను ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇచ్చుకుంటాను సో దీనివల్ల ఏమిటి ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూట్స్ అనేవి డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ప్లాంట్ అనేది చక్కగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకి ఫ్లవర్స్ అనేవి కూడా చాలా షైనింగ్గా వస్తాయండి అంటే మొక్క ప్లాంట్ కూడా చూడటానికి షైనింగ్గా ఉండి ఆ ప్లాంట్ అనేది ఇంప్రూవ్మెంట్ చదగడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుందండి అయితే మీ అందరికీ ఒక చిన్న సలహా అండి కేవలం ఇది ఫ్లవర్స్ ప్లాంట్కే యూజ్ చేయండి అండి మీరు వెజిటేబుల్స్ ఉన్న ప్లాంట్స్కి యూజ్ చేయొద్దు ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పే ఉంటాం కదండీ మనం వాటి తింటూ ఉంటాం కాబట్టి మీరు మ్యాక్సిమం ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ వారికి యూజ్ చేస్తే మీకు ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ కట్టడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అయితే ఒకవేళ మీరు గనక ప్లాంట్ అనేది మీకు అంటే మీరు ఒకసారి మా ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి పర్లేదు మేము ఫ్లవర్స్ ఫ్రూట్స్తో మంచిగా ఉన్నామన్న వాళ్ళు ఈ దీన్ని మాత్రం స్క్రిప్ట్ చేయండి స్క్రిప్ట్ చేయండి ఎవరికైతే ప్లాంట్ సరిగ్గా రావట్లేదో ఎవరికైతే ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ లేదో ప్లాంట్ మంచిగా వచ్చినా సరే ఫ్రూట్స్ అంటే ఈ యొక్క రూట్స్ అనేవి డెవలప్మెంట్ లేదో ఈ యొక్క ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చినా సరే ఫ్లవర్స్ రాలేక ఎండిపోతున్నాయి అలాంటి వారు వీటన్నిటి కూడా ఈ టాబ్లెట్స్ అనేటివి కూడా క్రష్ చేసేసుకొని ఈ బయోమిక్స్ లాంటివి ఉంటాయి కదండీ లిక్విడ్స్ పొడిస్ వాటి అన్నింటిలో మిక్స్ చేసేసుకొని మీరు చక్కగా ఇచ్చుకుంటే ఫస్ట్ అనేది రూట్స్ డెవలప్మెంట్గా మనకు కావడానికి ఎక్కువ మంచి ఆస్కారం అనేది ఉంటుందండి ఓకే మా పర్లేదు బాగానే ఉన్న వాళ్ళు స్క్రిప్ట్ చేయండి అయితే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలాగ చేయకూడదు బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ న్యూట్రల్స్ కలిగి ఉన్న మెట్రల్స్ కలిగి ఉన్న టాబ్లెట్స్ కానీ అదేవిధంగా మైక్రో బయయాటిక్ ఉన్న ట్యాబ్లెట్స్ కానీ బయోమెట్రిక్ ట్యాబ్లెట్స్ కానీ ఫివర్ కోరం వాడే డోలో టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లిమిట్లోనే ఉండే ఒక మెడిసిన్ అండి ఇవి ప్లాంట్స్కి ఇచ్చుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది అది ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనము ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి అదేవిధంగా మీ అందరికీ చిన్న విన్నపం ప్లాంట్కి ఇచ్చుకునేటప్పుడు ఎవరు కూడా స్వతహాకగా అంటే ప్లాంటుకి చూడటప్పుడు ఎవరికి కూడా ఈ ఉండే ట్యాబ్లెట్ ఉంటుంది కదండి ఆ ట్యాబ్లెట్ని ఒకేసారి వేయొద్దు ఇలా వేయటం వల్ల ఏంటంటే ప్లాంట్ తీసుకోవటానికి మ్యాక్సిమం ఆ త్రీ నుంచి ఫోర్ మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా వేయొద్దండి ఎప్పుడైనా సరే ప్లాంట్ ఈ ట్యాబ్లెట్ వేసేటప్పుడు ట్యాబ్లెట్లో ఖచ్చితంగా బయోమిక్స్ కానీ కోకోపిట్ కానీ మష్రూమ్ కేక్స్ కలిపి వేసినట్లయితే ఈ రెండు శక్తిని జోమించి యొక్క రూట్స్ని అండ్ డెవలప్మెంట్ ఆస్కారం ఉంటుంది ట్యాబ్లెట్ టాబ్లెట్గా అలా వేయొద్దండి అయితే ఆల్మోస్ట్ మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది సార్ ట్యాబ్లెట్ని తీసేసుకొని క్రష్ చేసుకొని వాటర్లో పోసుకొని ఆ ప్లాంట్కి వేసుకుందాం అని చెప్పేసి కూడా మీ డౌట్ వచ్చే ఉంటుంది అలా చేయటం వల్ల ఏమవుద్దు అంటే ఫాస్ట్గా రూట్స్ తీసేసుకొని ఎక్కువ శక్తిని తీసుకుందామని ఉత్సాహంతో రూట్స్ తీసుకొని ఒక్కొక్కసారి ఏమవుద్దంటే స్ట్రష్టికి లోనయ్యి ప్లాంట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి ఉన్న బయోమెటిక్లో ఉన్న పౌడర్లో వేయటం వల్ల ఏంటంటే స్లోగా తీసుకొని మనకి లైఫ్ లాంగ్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా మన ప్లాంట్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవద్ద చేసుకోవచ్చు ఎవరికైతే ఫ్లవర్స్ సరిగ్గా రావట్లేదో ప్లాంట్ చనిపోతుందో ఎక్కువగా ఫ్లవర్స్ రావట్లేదో వారు చక్కగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ తీసుకొని చక్కగా యొక్క బయోమిక్స్ కానీ కోక ఫిట్లో కానీ వీటిలో కలుపుకొని మనం చక్కగా ఎంచుకున్నట్లయితే ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ అని చాలా అవకాశం ఉంటుంది ఇది కేవలం ఎవరు చేయాలి అంటే టెరస్ గార్డెన్స్లో పెంచుకునే వారు మాత్రమే చెయ్యండి మనకి బయట మా అంటే సాయిల్లో కింద బాల్కనీలో పెట్టుకోవడానికి కింద భూమిలో ఉన్న ప్లాంట్స్కి అయితే ఈ యొక్క మెడిసిన్స్ యూజ్ చేయొద్దండి టప్స్లో ఉన్న టప్స్లో వాడే వాటి కోసం వాతే మనం ఎప్పుడైతే టప్స్ ఇలా ఇలా టప్స్లో వాడే మాత్రమే ఈ యొక్క ఎక్స్ప్రైడేట్ అయిన ట్యాబ్లెట్స్ని యూజ్ చేయండి ఎందుకంటే సాయిల్ అనేది కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టబ్లో ఉన్న వాటికి అయితే చక్కగా మనం వేసుకుంటే చక్కగా ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీగా వస్తుందండి అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇందుట్లో నేను ఆల్రెడీ ఎక్స్పెరింగ్ చేసి అంటే ఇందుట్లో నేను ఆల్రెడీ ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అన్నిటి కూడా క్రష్ చేసి ఇందుట్లో వేసి ఆల్రెడీ ఒక ప్లాంట్ అనేది ఇంప్రూవ్మెంట్ చేశానండి ఆ ప్లాంటే ఇది అంత ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు ఈ ప్లాంట్ మేము ఎప్పుడు కూడా పక్కన పెడుతూ ఉంటాము సో దా ఇది ఎలా అయినా సరే అని చెప్పేసి ఉద్దేశంతో ఆల్రెడీ వస్తే మేము ట్రై చేసి ఈ విధంగా ఈ ఫ్లవర్స్ అనేవి కూడా ఈ విధంగా రప్పించి షైనింగ్ కోసం మొత్తం కూడా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయిన తర్వాతే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి ఆల్మోస్ట్ చూడండి ఇగురు కూడా చక్కగా వస్తున్నాయి సో దీనికి అర్థం ఏమిటి అంటే మనము ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్తో కూడా మనం ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే హెవీ క్వాంటిటీ ఉన్న ట్యాబ్లెట్స్ కాకుండా తక్కువ జనరిక్ మెడిసిన్స్ ఉన్న ఎక్స్పైరేటమెంట్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవటం వల్ల ప్లాంట్ అనేది రూట్ సిస్టమ్ డెవలప్మెంట్ అది కాకుండా స్టిమ్స్ పెరగడానికి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి కూడా మంచి ఆష్కారం అనేది ఉంటుందండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన గార్డెన్స్ ప్రేమికులకు షేర్ చేయండి